రంగారెడ్డి జిల్లాలో 7 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని 22 కోట్లు. పనులు చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సు, సర్వే, డిజైన్ల పేరు మీద లేపిన బిల్లులు 161 కోట్లు. పనులు చేసింది 22 కోట్లు. ఎన్నేళ్లల్లా? 8 ఏళ్ళు అధికారంలో ఉంటే మీ ఉద్దారకం మీది. ఇవాళ 2 లక్షల 40 కాదు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే మీ బండారం బయటపడుతుందని ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి స్టే తెచ్చిండ్రు. ఎవరు తెచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారు తెచ్చారు. నేను ఇక్కడ ఇవాళ ఈ చేవెళ్ల నుంచి ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బేషరతుగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు కేసు ఉపసంహరించుకోండి. ఒకటే నెల లోపల మా మంత్రి మహేందర్ అన్న గారు నేను వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తాను.